డియర్ స్టూడెంట్ చిల్డ్రన్ అండ్ మై డియర్ పేరెంట్స్ భరతసింహారెడ్డి సినిమా పేరు అనుకుంటున్నారేమో కాదు నా ముందు ఉన్న ఈ స్టూడెంటే భరత సింహారెడ్డి ఈ బ్రహ్మీంపట్నం కుర్రాడు ఈ అబ్బాయి జర్నీ చూస్తే చాలా తమషగా అనిపిస్తుంది అఫ్ కోర్స్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్ ఈ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫోర్ ఆల్ ఇండియా ర్యాంక్ నాలుగు సాధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సాధించి మన ముందు ఉన్నాడు అసలు తన విజయ గాథని మనము తనతోటి తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ భరత్ థ్యాంక్ యూ సార్ నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా సో నేను వచ్చేసి నా పేరు భరత్ ఇబ్రాహీంపట్నం నుంచి మాదొక చిన్న కుటుంబం సో నాన్న వచ్చేసి బిజినెస్ చేసేవారు ముందు ఫస్ట్ రైతుగా ఉండే తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను అమ్మ హౌస్ వైఫ్ చెల్లి వచ్చేసి చదువుకుంటుంది ఇంకా సో నేను నా ఇంజనీరింగ్ ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్ లో చేశాను తార్నాక లో తర్వాత ఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చేశాను వెంటనే సో ఇప్పుడు సివిల్స్ రాద్దాం అనుకున్నాను సో దానికోసం నా ఆప్షనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో దాంట్లో అది దానికోసం అని ఈఎస్సీ రాద్దాం అనుకున్నాను సో అలా ఈఎస్సీ రాస్తున్నప్పుడు గేట్ ఎందుకు వదిలేయడం అని అలా గేట్ కూడా రాశాను ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఓకే సివిల్ అంతిమ గోల్ అనుకున్నారు కదా మీరు మధ్యలో బీటెక్ చేశారు బీటెక్ ఇంజనీరింగ్ ద్వారా ఆప్షన్స్ కూడా ఎలక్ట్రికల్ అనుకున్నారు అసలు ఐఏఎం నువ్వు చదివావు కదా అది సివిల్ సర్వీస్ పనికి అంటే ఐఏఎంలో లో మనకు వచ్చేసి అక్కడ నేర్చుకోవడానికి ఏముంటుంది అంటే లైక్ నాలుగు వందల మంది ఉంటారు సో ప్రతి ఒక్కరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వస్తారు సో వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాం రోజు అంటే లైక్ రెండేళ్లలో నేర్చుకుని రోజు అంటూ లేదు మూడో సో దానివల్ల అంటే లైక్ చాలా కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది అంటే వెరీ యంగ్ ఏజ్ లో వెళ్ళాను కాబట్టి అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ తో వచ్చిన వాళ్ళు ఉంటారు మూడేళ్ళు నాలుగేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ తో సో వాళ్ళు నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటది ఎందుకంటే వాళ్ళు రియల్ గా అంటే లైక్ సమాజంలో వర్క్ చేసి వచ్చారు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తారు ఎస్ సో అక్కడ మంచి లెర్నింగ్ అనేది చెప్పారు యువర్ రెఫ్రెష్ ఎర్ మిగతా వర్లేమో ఆల్రెడీ డిఫరెంట్ డొమైన్స్ లో వర్క్ చేసేసారు అప్పుడు మీకు కేటలీ ఎంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా నైన్టీ నైన్ పాయింట్ నైన్ టూ ఓకే సో ఇతను సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకొని ఎలక్ట్రికల్ ఆప్షన్ పెట్టుకొని గేట్ తో స్టార్ట్ చేశాడు ఓకే సో గేట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈసీ సించ్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా సిక్స్టీ సిక్స్ సిక్స్టీ నైన్ పాయింట్ ఓకే అంటే మీరు కంప్లీట్ సిలబస్ కవర్ చేశారా కొన్ని ఏమన్నా వదిలినట్టు అనిపించిందా కొన్ని వదిలినట్టు అనిపించింది అంటే లైక్ అంటే లైక్ గేట్ కోసం కొంత సపరేట్ సిలబస్ ఉంటది అంటే కవర్ అవ్వండి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ తో చూస్తే ఈఎస్ఈలో కూడా కొంచెం కవర్ అలా ఇక్కడ కూడా కొంచెం కవర్ అవ్వదు అవి చదువుకోలేదు ఎందుకంటే ఆఫ్ డే గేట్ గేట్ నా గోల్ కాదు కాదు కాబట్టి కాబట్టి సో ఎక్స్ట్రా ఎఫర్ట్ ఓకే సో మీరు ఎగ్జామ్ హాల్లో ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా అంటే ఫస్ట్ మ్యాథ్స్ అని యాప్టిట్యూడ్ అని సీరియల్ గా ఎలా క్వశ్చన్స్ చూజ్ చేసుకున్నారు మీరు అంటే నేను ఏం చేసేదంటే నేను ట్వంటీ వన్ లో కూడా రాశాను సో అప్పుడు తప్పులు చేశానుకోండి ఎందుకంటే న్యూమరికల్ క్వశ్చన్స్ అదే నెంబర్ రాయాల్సి వస్తుంది సో అక్కడ నేను అంటే లైక్ చాలా టైం రీచెక్కింగ్ అంటే మళ్ళీ చెక్ చేసుకోవడానికి నా టైం వేస్ట్ అయిపోయేది సో అది బాగా నేర్చుకున్నప్పుడు సో ఈసారి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే స్ట్రైట్ క్వశ్చన్ బై క్వశ్చన్ వెళ్ళాను సో మనకు ఆర్డర్ కూడా ఫస్ట్ వన్ మార్కరే వస్తాయి కాబట్టి అవి ఈజీగానే ఉంటాయి కంపారెటివ్లీ సో అవి చూసినప్పుడు క్వశ్చన్ బై క్వశ్చన్ వెళ్ళేది వస్తుంది అనిపిస్తే చేసేది కొంచెం టైం పడుతుంది అవి రాదు అనిపిస్తే వదిలేసి వెళ్ళిపోయేది ఫస్ట్ మొత్తం పేపర్ చూసేది సో దట్ ఒకసారి పేపర్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎక్కడ నాకు వచ్చినవి ఉన్నాయి ఎక్కడ నాకు రానే అని సో దాన్ని బట్టి చేసుకునేది ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అని ఓకే ఇప్పుడు మీరు బీటెక్ ఉస్మాని యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజీ తర్వాత ఐఎమ్ కి వెళ్ళారు అసలు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ తో టచ్ పోయింది కదా మళ్ళీ ఎలా మొదలెట్టగలిగారు అంటే గేట్ వచ్చేసి స్పెషల్గా గేట్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది అంటే లైక్ అది మర్చిపోయే కాన్సెప్ట్స్ కాదు అంటే ఇప్పుడు స్విచ్ ఆఫ్ కరెంట్ లా ఉంది కరెంట్ ఎలా వెళ్తుంది అంటే అది ఎప్పటికి మర్చిపోలేము ఎందుకంటే బీటెక్ లో నాలుగు సార్లు చదువుకున్నాం గేట్ కోసం ఒక పది సార్లు చదువుకుని ఉంటాం సో అలాంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి రఫ్ గా టచ్ లోనే ఉన్నాయి సో వాటి మీద బిల్డ్ చేసుకోవడం అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రివిజన్ రివిజన్ ఎంత బాగా చేయగలుగుతాం అనేది కొత్తగా చదువుకునేది ఏం లేదు ఇప్పుడు చదువుకున్నది కాకపోతే కొంచెం నెమరేసుకోవాలి ఇప్పుడు అంతే మీరు దీనికోసం టెస్ట్ సిరీస్ కూడా బాగా కదా సో టెస్ట్ సిరీస్ లో మీకు ఎలా మార్క్స్ వచ్చేది అంటే ఒక్కోసారి ఫార్టీ వచ్చేది సార్ ఒక్కోసారి ఎయిటీ ఫైవ్ వచ్చేది సో రఫ్ గా ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ మధ్యలో అంటే సిక్స్టీ టు సెవెంటీ లో ఎక్కువ మార్కులు వచ్చేది ఒక్కోసారి ఫార్టీ వచ్చిన రోజులు ఉన్నాయి ఒక్కోసారి ఎయిటీ వచ్చిన రోజులు రాయడం వల్ల మీరు నేర్చుకున్నారు అంటే కొన్ని కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అనేవి ఒక సెట్ ఆఫ్ టైప్ ఒక రకంగానే వస్తాయని ఫిక్స్ అయిపోయి ఉంటాం ఆల్రెడీ ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు సడన్ గా కొన్ని కాన్సెప్ట్స్ ఇలా కూడా అడుగుతారు ఆర్ ఈ సబ్జెక్ట్ ని ఈ సబ్జెక్ట్ ని కూడా కలపొచ్చు కానీ మనకి అర్థం కాదు అంటే చాలా వాస్ట్ సిలబస్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి అర్థం కాదు మనకు కూడా అదే ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే సడన్ గా ఇది కూడా కలపొచ్చు అప్పుడు ఇలా అప్రోచ్ అవ్వాలి టెక్నికల్ నేను అక్కడ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను ఒకటి కాదు సో అలాంటివి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ లో క్లాసెస్ ఓకే సో మీరు టెస్ట్ సిరీస్ అయింది సో ఎగ్జామ్ హాల్లో మీ స్ట్రాటజీ అర్థమైంది కదా మీకు ఏ సబ్జెక్ట్స్ లో మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్టు అనిపించింది మీకు అంటే బేసిక్ సబ్జెక్ట్స్ అంటే నెట్వర్క్స్ సిగ్నల్స్ కంట్రోల్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ వీటిలో ఆల్మోస్ట్ ఫుల్ వచ్చాయి ఆల్మోస్ట్ ఫుల్ అన్నిటి అంటే ఒకటి రెండు క్వశ్చన్లు పోయి ఉంటాయి ఆల్మోస్ట్ ఫుల్ వచ్చాయి సో దాంతోనే ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వరకు వెళ్ళిపోయా మీరు సిరీస్ క్వశ్చన్స్ ని అంటే ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్ అటెంప్ట్ చేసి మిగతా వాటిని వదిలేసారా ఏంటి అసలు అంటే క్వశ్చన్ చూసినప్పుడు నాకు సపోజ్ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది అనిపిస్తే నేను వదిలేస్తాను సార్ వదిలేస్తాను అంటే లైక్ నాకు వచ్చు కానీ వదిలేస్తా అంటే మార్క్ చేసుకుంటాను మార్క్ చేస్తాను అదే నాకు రాదు అనుకుంటే మార్క్ చేయను వదిలేస్తాను రెడ్ గా కనిపిస్తూ ఉంటాను అంటే ఎగ్జామ్ హాల్ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ అంతే ఫైనల్ గా ఎస్ అంతే కదా అదే అంటారు కదా ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి కాదురా నాయనా బుల్లెట్ దిగిందా లేదా ఇదే ఓకే సో మీ జూనియర్స్ కి ఇవాళ రేపు చూస్తూ ఉన్నాము అసలు బీటెక్ చదవడానికే తప్పటడుగులు బ్యాక్లాగులు అంటే ఏందో అసలు ఈ ఒక మూడో ప్రపంచ యుద్ధం చేసినట్టే చేస్తా ఉన్నారు కదా అసలుకి ఒక మంచి సలహా ఇవ్వండి మీరు అసలు కాలేజ్ స్టూడెంట్లకి అంటే నేను కూడా ఒకరోజు రెండు రోజుల ముందు చదువుకున్న స్టూడెంట్ సార్ ఒకప్పుడు అంటే ఏదో రోజు కాలేజ్కి వెళ్ళేది కానీ రోజు క్లాసులు చదువుకున్నట్టు అంటే ఏం లేదు రఫ్గా చాలా రోజులు సరదాగా ఉండేది కాకపోతే అంటే లైక్ ఎప్పుడు చదువుకున్న ఎగ్జామ్ కి చదువుకున్నట్టు కాకుండా బేసిక్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ బాగా థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఆటోమేటిక్ గా బాగుండు కరెక్ట్ సో ఎగ్జామ్ కోసం చదువుతున్నట్టు కాకుండా అర్థం చేసుకోవడానికి చదువుకోవాలి ఫస్ట్ సో ఆటోమేటిక్ గా ఒక ఐదు మార్కులు తక్కువ వస్తాయేమో మాక్సిమం కాకపోతే నెక్స్ట్ ఇయర్ లో ఐదు మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి సో అలా మనం చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి బేసిక్ కాన్సెప్ట్ ఎందుకంటే రేపు మళ్ళీ అదే కాన్సెప్ట్ వచ్చి అంటది సో అప్పుడు ఇది చదువుకోవాలి అదే చదువుకోవాలి ఎగ్జామ్ కి అప్పుడు ఎలాగో లాగ్ పడుతుంది అదే ఇది ఆల్రెడీ వచ్చి ఉంటే అది ఒకటే చదువుకోవాలి అచ్చా ఓకే సో బీటెక్ స్టూడెంట్ అంటే కాలేజీకి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అది ఫ్యూచర్లో ఒక జాబ్ కోసం కానీ దేనికైనా కానీ ప్రిపరేషన్ ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తే మంచిది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఎలా అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఇయర్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ అంటే లైక్ ఫస్ట్ ఇయర్ లో ఛాన్స్ ఉంటే ఎప్పుడు ఈ రోజు ఈ రోజు మొదలెట్టాలి అది మెయిన్ పాయింట్ ఈ రోజు అనుకుంటే ఈ రోజు మొదలెట్టండి ఇలా కాకుండా నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటే ఈ టూ ఇయర్స్ ఏం చేయబోతున్నావు సో క్లాస్ లో అయ్యే ముందు సంవత్సరం క్వశ్చన్ చేసుకున్నా ఎందుకంటే రేపు మీరు ఒక అడుగు ముందే ఉంటారు కదా అనేది ఏంటంటే యూనివర్సిటీ సెమిస్టర్ సబ్జెక్ట్ లకి ఈ కాంపిటేటివ్ ప్యాటర్న్ కొంచెం యాడా అంతే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ యాడా అంటే స్పెషల్ గా ప్రిపేర్ అయిన టైం కాదు యూనివర్సిటీలో ఈఎస్సి లాంటిది యూనివర్సిటీ లైక్ మొత్తం అడుగుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నావు గేట్ ఏమో నాకు ఆన్సర్ చెప్పు చాలు అంటుంది అంటది సో ఇప్పుడు ఆ ఆన్సర్ చెప్పడానికి నువ్వు మొత్తం రాయనక్కర్లేదు సో ఆ చిన్న కిటికలు తెలుసుకోవాలి అంతే ఇలా చేస్తే ఇలా ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది సో దట్ యు సేవ్ టైం కొంచెం సమయం మిగులుతుంది ఎగ్జామ్ లో అంతే అవును అసలు ఎంతెందుకు ఇవాళ రేపు అసలు కోర్ సైడ్ కూడా జాబ్స్ పెరుగుతున్నాయి ఈసీ కానీ ఈ కానీ అందరికి పెరుగుతున్నాయి సెమీ కండక్టర్ ఎవరైతే యూనివర్సిటీ సబ్జెక్ట్స్ కూడా ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కానీ గా చదువుకుంటున్నారో వాళ్ళకి ప్లేస్మెంట్ చాలా బాగా వస్తున్నాయి కేవలం వన్ డే ఇంటర్నెషన్ ఆడిన వాళ్ళు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇబ్బంది పడుతున్నారు సో వీ హర్న్ ఎట్ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ గానే చదవాలి కేవలం మార్కులు అంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కాకుండా ఉంటే మంచిది ఓకే సో ఐ థింక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హెల్ప్డ్ లాట్ ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఎలా అంటే ఒక మధ్య తరగతి జీవితం ఎలా ఉంటుంది మీ అనుభవంలో చెప్పు అంటే ఇట్ విల్ బి నీ ఇన్స్పిరేషన్ అంటే కొన్ని రోజులు బలే ఉంటుంది అంటే లైక్ దానివల్ల నాకు లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ అన్ని ఎత్తులు చూసాం అంటే దిగువలు చూసాం అన్ని చూసాం అంటే లైక్ బాగా డబ్బులు ఉన్న రోజులు చూసాము అంతగా డబ్బులు లేక ఉన్న రోజులు కూడా చూస్తాం సో అంటే లైక్ ఇప్పుడు పెద్ద తేడా ఏమనిపి అనమాట ఎన్ని డబ్బులు వచ్చినా ఏమున్నా కానీ అంటే లైక్ అన్ని చూసిస్తాం ఏమన్నీ చూసి అంటే లైక్ ఇట్ అంటే లైక్ నాకు యాజ్ ఎ పర్సన్ అంటే చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకోవాలి ఎందుకంటే ఆ డబ్బులు లేకపో అంటే ఎప్పుడు వండుంటే మేబీ అప్పుడప్పుడు రేపటి కోసం నేను భయపడుతూ ఉండాల్సి వచ్చేదేమో ఇంకా అంటే రేపు ఈ డబ్బులు అన్నీ పోతే నేను ఏమైపోతా అని కానీ ఇప్పుడు అవన్నీ చూసి వచ్చినప్పుడు మేబీ అవన్నీ అనిపించదు అంటే ఏమవుతుంది మళ్ళీ చేస్తాం చేయలేదా ఆల్రెడీ ఒకసారి మనకేముందిలే అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ బాగుంది వెరీ గుడ్ అదే భగవద్గీతలో ఒకటి అంటారు మన యోగా చేస్తే ఏమవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది సంఘర్షణ అంటారు చూసారా ఆ జీవితంలో సంఘర్షణ అనేది మనిషిని కూడా దృఢంగా చేస్తుంది అంటారు సో అనేది జీవితంలో ఎత్తు పల్లాలు అన్నీ చూసాం సో దానివల్ల రేపు భవిష్యత్తును ఎదుర్కోవడం చాలా తీరిక సో ఒక విధంగా భరతసింహారెడ్డి ఏమంటాడంటే ఎస్ ఆటుపోటుల నుంచి నేను నేర్చుకున్నాను అంటున్నావు సిహో లండ్ ఎలాట్ సో ఎప్పుడో సడన్గా ఒకటేసారి ఎవ్రీడే బాగుండి సడన్గా ఒక ప్రాబ్లం వస్తే నేటి యువత అంటే చెప్పాల్సింది ఒకటే ఎవరికైనా కానీ అంటే లైక్ ఈ రోజు జీరో అనుకోండి సపోజ్ నెట్వర్క్ వర్క్ ఏమవుతుంది ఏం కాదు కదా అంటే ఏదో అంటే ఏం మారిపోతుంది ఇద్దరు ముగ్గురు మాట్లాడరేమో మనతో మాక్సిమం అంతే చుట్టాల్లో ఇద్దరు ముగ్గురు మాట్లాడరు అంతకు మించి ఏం అవ్వదు మీ పేరెంట్స్ అలానే మీతో ఉంటారు మీ అక్క చెల్లెలు అలానే ఉంటారు మీ ఫ్రెండ్స్ అలానే ఉంటారు రఫ్ గా అలా లేరంటే వాళ్ళని వదిలేసుకోవడమే మంచిది మన కోసం అంతే సో అంటే లైక్ ఎవరి ఏదో చేయాలని కాకుండా మన కోసం చేసుకోవాలి మన పక్కన ఉన్న వాళ్ళు మంచి కోసం చేసుకోవాలని అనుకుంటే చాలు ఈ బాధలను ఉండవు సో సింహం ఒంటరిగా పోరాడిన కానీ సింహం సింహం ఒంటరిగా అని కాదు ఎప్పుడు వెనకాల అమ్మ నాన్న ఉండేవాళ్ళు చెల్లి ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎంతో మంది అంటే లైక్ ఒక్కరిద్దరని కూడా కాదు బీటెక్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కూడా హ్యాపీ ఇఫ్ అంటే లైక్ నేను ఈ ర్యాంక్ యూజ్ చేసుకోవడం తెలిసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫోన్ చేసేవాళ్ళు అందరూ కంగ్రాచులేట్ చేసేవాళ్ళు అంటే లైక్ వాళ్ళకి టెక్నికల్ టెక్నికల్గా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది ఆ రోజు నాకు హెల్ప్ చేశారు కాబట్టే కదా ఈరోజు వాళ్ళకి చెప్పుకోవాలి రైట్ వెరీ గుడ్ భరత్ సో ఈ సభాముఖంగా మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ బంధువులకి మీ స్నేహితులకి అదేవిధంగా నీ యొక్క ఈరోజు విజయంలో పాలు పంచుకున్న అందరూ పేరు పేరున మీ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మన ఏసి ఇంజనీరింగ్ అకాడమీ అధ్యాపక బృందం అందరూ కలిసి నీ జీవితాన్ని ఈ స్థాయికి తెచ్చారు ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో విషయం చెప్పే మా సీనియర్ ఒక ఫామ్ ఉండేది తను ఈఎస్సీలో చేస్తుంది గాయత్రి అని సో తన వల్లనే నేను గేట్ తీసుకోవడానికి తన సీనియర్ అయిన ఒక విద్యార్థిని ఒక మోటివేషన్ కానీ సహకారం చేసిందన్న అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు సో ప్రతి ఒక్కరికి దేవుడు కానీ ఎవరైనా కానీ ఒక అవకాశం కలిగిస్తారు కలిగించిన అవకాశాన్ని మనం వాడుకోవాలి ఎనివే థ్యాంక్ యూ సో మీ ఫ్రెండ్కి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ